भारत रत्न डॉक्टर बीआर अंबेडकर 130వ జయంతి ఉత్సవాలను శ్రీకాకుళం జిల్లా టెక్కలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు ఊరేగింపుగా వెళ్లి స్థానిక అంబేద్కర్ జంక్షన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో సదస్సు నిర్వహించి దళిత హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఎంతో కొనియాడారు. ఆనాడు ఆయన చేసిన ప్రతి పని ఈ రోజు దళితుల ఆశయాలు సాధించడానికి ఎన్నో విధాలుగా మేలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ ఎస్ఐ దళిత పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళాడు. చాలా సందర్భాలు అందరూ చెప్తారు, నేను చెప్తాను. సమయభావం అనుకుంటాడు మనం, మన పని కాబట్టి. అంటే మన పని ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఎవడో ఒకడు అంబేద్కర్ అవుతాడని ఉద్దేశం, అంతే. చెప్పలేము మనం, సాధారణంగా చెప్పివచ్చు, వినివచ్చు, వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఇందులో ఆవిడ ఉంటే ఆవిడే కూడా వచ్చిందంటే గ్రేట్, నిజంగా. అలాంటి వాళ్ళకి ఈ జిజ్ఞాస ఉన్నప్పుడు చాలా మంది కుర్రలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలకన్నా చెప్తారు. రౌండ్ టేబుల్ సమావేశాలకి అంబేద్కర్ వెళ్ళారు ఇంగ్లాండ్ 1931 ఆ కాలంలో. వెళ్ళిన తర్వాత అప్పుడు గాంధీజీ గారు వెళ్ళారు, జిన్నా గారు వెళ్ళారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వెళ్ళి ఏ ప్రజల తరఫున మాట్లాడాలని అక్కడ డిస్కషన్ చేయడానికి వెళ్ళారు. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు రోజువారీ బిజీలో ఉన్నారు. పత్రికా విలేకరులు అక్కడ కూడా జర్నలిస్ట్ ఉంటారు కాబట్టి వచ్చారు. వాళ్ళకి కుదరలే, టైం షెడ్యూల్ లేదు ఉదయం మాట్లాడే. సరే నైట్ వెళ్దామని చెప్పేసి వెళ్ళారు.